సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు సోయిందా? ఊరుకుడు రేవంత్ రెడ్డి దొంగ, సోయలేని ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు విద్యా వ్యవస్థ పైన. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు చదువు రాదేమో, సిగ్గుందా రేవంత్ రెడ్డికి? మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతం చేయడం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కుట్రపూరితంగా అంటే విద్యా వ్యవస్థ నాశనం చేయడానికి కొనుక్కున్న సందర్భంగా ఈ రోజు అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర విద్యార్థి విభాగం తరఫున ఈ రోజు తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి అంటే విద్యార్థులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో తెలంగాణ వర్కింగ్ కేటీ రామన్న గారు అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు విద్యా వ్యవస్థ పైన. అంటే విద్యకి ఇంతవరకు సోయలేని ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే విద్యాశాఖకి విద్యామంత్రి లేడు. మరి విద్యామంత్రి లేకుంటే విద్యా వ్యవస్థ ఎట్లా ముందుకు పోతుంది? విద్య పైన ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలా? విద్య పైన ఎట్లా రివ్యూ మీటింగ్ చేయాలా? మరి ఈ రోజు ఇంత దుర్భరమైన స్థితికి తీసుకురావడానికి కారణం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు ఉద్యోగులను నిరుద్యోగులను విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాడు ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డి దొంగ. ఈ రోజు విద్యా వ్యవస్థ నాశనం చేయడానికి కొనుక్కున్నాడు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల కాలంలో దాదాపు 1022 గురుకుల పాఠశాలను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి. మరి అయితే ఏమైంది? ఈ రోజు గురుకుల పాఠశాలలు అంటే బ్రహ్మాండంగా అంటే జ్ఞాన నిలయాలుగా ఈ రోజు సమీకృతం. అంటే సబ్బండ వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాలు కూడా ఈ రోజు అంటే గురుకుల పాఠశాల చదువుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు పునాదులు వేసి ఈ రోజు అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అంటే గురుకుల పాఠశాల ప్రవేశపెట్టి విద్యను అందిస్తుంటే ఈ రోజు ఆ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా అంటే దుర్భరమైన వ్యవస్థను తీసుకొచ్చినాడు. అంటే వాటికి బడ్జెట్ ని కేటాయించకుండా అదే టీచర్లను రిక్రూట్మెంట్ చేయకుండా మరి అదే విధంగా అంటే వాటికి రెంట్ కట్టే పరిస్థితి కూడా లేదు. అంటే కుట్రపూరితంగా ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్లు లేకుండా చేయాలని దుర్మార్గ బుద్ధితో వాటిని మూసేయాల ఉద్దేశంతో ఈ రోజు ఏదో యంగ్ ఇండియా పేరుతో అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తున్నారు. అంటే అది పచ్చి అబద్ధం, అది అసాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ సముదాయంలో 2,500 మంది విద్యార్థులకు విద్యను అందించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే గతంలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 1972లో తీసుకొచ్చి ప్రయాణం చేశారు, కానీ నడవలేదు. అందుకోసమే గురుకులాలు తీసుకొచ్చారు. గురుకులు అంటే ఏంది? అది కూడా సమీకృతమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు చదువు రాదేమో, నిజంగా నీకు మూర్ఖంగా వ్యవహరిస్తున్నావు. సమీకృతం అంటే ఏంది? ఇప్పుడు కేసీఆర్ గారు తెచ్చినటువంటి గురుకుల పాఠశాలలు కూడా సమీకృతమే. ఈ రోజు ఆ గురుకుల పాఠశాల ముజాలని నువ్వు ఏదో ఎంగిడే పేరుతో కల్లపల్లి మోడల్తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ మోసం చేస్తా ఉన్నావు. అంటే నీకు కేవలం కమిషన్ల కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ తీసుకొస్తున్నావు. అంటే ఢిల్లీకి మూడలు పోయడానికి సరిపోతున్నావు తప్ప ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎక్కడ పోతుంది ఏం కదా అనేది నీకు సోయి లేకుండా ప్రభావిస్తున్నావు. అంటే ఢిల్లీకి ఇప్పటికే 25 సార్లు తిరుగుతున్నావు, కానీ ఈ రాష్ట్రంలో విద్య ఎక్కడ పోతుంది? అంటే బడుగు బలహీన వర్గాలకు విద్య ఎట్లా? అంటే ఇక్కడ బీసీలకు అసంతృప్తి ఉన్నది, ఎస్సీలకు అసంతృప్తి ఉన్నది, మైనార్టీలకు అసంతృప్తి ఉన్నది. అంటే ఏ విద్యా సంస్థలు కూడా లేదు. మొన్ననే చూస్తుంది కేజీబీలో కూడా మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ రోజు పిల్లలు రోడ్ ఎక్కడం జరిగింది. అంటే నీ చేతగాని ప్రభుత్వంలో నీ చేతగాని పాలనలో ఇలా యావత్ విద్యార్థులు లోకమంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అంటే మా బరువు బలహీన వర్గాలు చదువుకోవడం నీకు ఇష్టం లేదా? అంటే మేము అభివృద్ధి చెందడం నీకు ఇష్టం లేదా? ఓన్లీ నువ్వు కార్పొరేట్ వ్యవస్థలకే కొమ్ము రాస్తావా? ఓన్లీ కార్పొరేట్ విద్యార్థులకే కొమ్ము పరుస్తావా? మరి ఏంది నీ ఉద్దేశం? ఏంది చెప్పు? ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఈ రకంగా తయారు చేస్తున్నావు? నీకు ఉద్యోగం, నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ఈ రాష్ట్రానికి వైద్యం అందించాలని, ఈ రాష్ట్రానికి విద్యను అందించాలని, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పడుగు బలహీన వర్గాలకి వారిని అంటే ఒక అంబేద్కర్ లాగానో ఒక పూలే లాగానో తయారు చేయాలని ఆనాడు కేసీఆర్ గారు గురుకులాలను తీసుకొస్తే సోయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చేతనైతే గురుకులాలను సమీకృతం చేయాలి. కానీ నువ్వు అంటే గురుకులాల పేరుతో ఇంకా వేరే కట్టణాన్ని చూస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఎంతో మంది త్యాగాల మీద ఎంతో మంది బలిదానం చేసుకుంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు. మాకు ఆ బాధ తెలుసు. మేము ఈ 10 ఏళ్లలో ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఉన్నాం, విద్యార్థుల పక్షాన ఉన్నాం. అందుకే ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అని చెప్పి మొన్న డిఎస్సీ వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు కదా. మరి ఏ విధంగా సిగ్గుందా రేవంత్ రెడ్డికి? ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంటువా? సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు సోయిందా? ఇవాళ రాష్ట్రం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? అదే అంటే 60 ఏళ్ళు అంటే 70 ఏళ్ల పాలన చేతగాని కాంగ్రెస్ పాలన ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి 1969 369 విద్యార్థులను బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ కి ఈయన చరిత్ర ఉంది. మరి ఈ రోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకపోతే రాష్ట్రం ఏర్పడదు. రాష్ట్రం ఏర్పడకుండా ముఖ్యమంత్రి ఎట్లయితుంటివి? సోయలేని మాటలు బంద్ చేసి అభివృద్ధి పైన ఇవాళ ఎక్కడ చూసా కేసీఆర్ గారే, ఒక మిషన్ భగీరథ చూసా కేసీఆర్ గారే, ఒక కళ్యాణ లక్ష్మి చూసా కేసీఆర్ గారే, ఒక పెన్షన్ చూసా కేసీఆర్ గారే, ఒక రైతు బంధు చూసా కేసీఆర్ గారే, ఇంకా ఒక మిషన్ భగీరథ ఇచ్చింది కేసీఆర్ గారే. ఎక్కడ చూసినా ఏ పథకంలో కూడా కేసీఆర్ గారు కనిపిస్తారు. 10 ఏళ్ళ అభివృద్ధిలో ఏం చేశారో అడుగుతున్నావు కదా. ఇవాళ కాళేశ్వరం రాజు కట్టినాడు, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తుకోతల పథకాన్ని కట్టినాడు. ఇవాళ విద్యార్థులకు విద్యార్థులకు 1022 గురుకులాలు తీసుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి నీకు సిగ్గు ఉంటే నిజంగా పాలమూరు బిడ్డ అయితే ఒకవేళ నీకు తమ్ము చేతనైతే మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాన్ని కంప్లీట్ గా పూర్తి చేసి మీరు ఇడుసు. మరి ఎందుకు ఈ రకంగా ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు? మరి 10 ఏళ్ళ అభివృద్ధి ఏదంటావు నువ్వు? వచ్చి 10 నెలలు అవుతుంది, నువ్వు ఇంతవరకు రైతు బంద్ చేయలేదు, రైతు భరోసాని పేర్లను రైతులను మోసం చేసినావు. మరి అదే విధంగా రైతులకు సంపూర్ణ రుణమాఫీ ఎక్కడ చేసినావు? రుణమాఫీ ఎక్కడ చేసినావు అంటే నువ్వు కేవలం కాంగ్రెస్ అంటే ఏంది? కరువుకి నిలయం. కాంగ్రెస్ అంటేనే కరువు, అబద్ధాలు, మోసం, కుట్ర, అంటే ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అంతా కూడా కళ్ళపల్లి మారని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో నువ్వు డిసెంబర్ 9 రోజే వచ్చిన తక్షణమే రైతులు రుణమాఫీ చేస్తాను బుద్ధి ఉన్నా? ఎంతమంది చేసిన రాష్ట్రంలో రైతుకి? నువ్వు చెప్పింది 31,000 కోట్లు అయితే నువ్వు ఇచ్చింది ఎంత కోట్ల? 17,000 కోట్లు ఇచ్చినావు. నీకు నిజంగా ఇంకిత జ్ఞానం ఉంటే, నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే మరి తక్షణమే రైతులకు రైతు భరోసా అంటే ఇప్పుడు ఈ కాలానికి రైతు భరోసా ఇవ్వాలా? ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా ఉంటే దాన్ని ఆపి అవి కూడా ఇవ్వలేదు మీరు. మళ్ళీ ఇప్పుడు జూన్ జూలై కరెక్ట్ మళ్ళీ రైతు బంధు ఇవ్వాలా? 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ, విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూస్తే చెల్లించిన తల్లి లాంటి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, ఇంటికి ఉద్యోగం వస్తుంది, కుటుంబ పాలన అయింది. కానీ ఇది 10 ఏళ్లలో తెలంగాణలో విద్యార్థుల నిరుద్యోగుల బతుకులు మారలేదు. ఆ విద్యార్థుల నిరుపేదల బాధ మాకు తెలుసు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా సోనియా గాంధీకి తెలివి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డికి బుద్ధి ఉంటే మరి 1969 తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా 359 మంది విద్యార్థులను మేధావులను బలి తీసుకున్నాం. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళే సేవింగ్ అని మళ్ళీ 2009లో నువ్వు ప్రకటన చేసి సోనియమ్మ నీకు తెలివి ఉంటే నిజంగా 2009లో ప్రకటన చేసి మళ్ళీ ఎందుకు ఎన్నికపోయావు అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చినావు తప్ప నువ్వు ఏ రోజు కూడా తెలంగాణ ప్రాంతంపై అభిమానంతోనూ తెలంగాణ బిడ్డలు సస్తున్నారని సోయి లేకుండా నువ్వు తెలంగాణ ఇవ్వలే. మేము ఉద్యమాలు చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేసి 100 మంది, 1000 మంది చనిపోతే తప్ప నువ్వు తెలంగాణ ఇవ్వలే. అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నేను మెడలు వచ్చి నువ్వు గత్యంతరం లేదు తప్పని పరిస్థితి అనే సందర్భంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినావు. కానీ నీకు నువ్వు ఎక్కడ కూడా సానుకూలంగా కానీ తెలంగాణ ప్రాంతమైన ప్రేమ ఉండి కానీ తెలంగాణ అభివృద్ధి చెందాలని కానీ నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నావు. 100 మంది, 1000 మంది అమరులైనారు. సంపన్న వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపై అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తప్ప తెలంగాణ సోనియా గాంధీ యొక్క ప్రేమతో ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు అయితే అవుతుంది. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి అయితే లేడు. గురుకులాల పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముందు మీ కార్యాచరణ ఏంటి విద్యార్థి విభాగంలో? ఇప్పుడు తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి కరెక్ట్ 10 నెలలు, 11 నెలలు నడుస్తుంది. మరి ఇంతవరకు కూడా ఈ రాష్ట్రానికి అంటే సిగ్గుచేటు చెప్పుకోవడం ఈ దేశంలో కూడా అంటే ఒక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుండాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాలి. ఆ రోజు కేసీఆర్ గారు కూడా అంటే డిఎస్సీ చేస్తా అని చెప్పినారు. మెగా డిఎస్సీ చేస్తా అని చెప్తే ఎలక్షన్లు రావడం వల్ల అది కొంచెం ఆలస్యమైంది. తర్వాత కళ్ళపల్లి మాటలు చెప్పి మేము మెగా డిఎస్సీ చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి 25,000 పోస్టులతో వేస్తా అని చెప్పి 11,000 వేయడం జరిగింది. అది కూడా 10,000 పోస్టులు నింపినాడు. మరి నువ్వు తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయితే కూడా నువ్వు ఎన్ని ఉద్యోగాలు నింపినావు? నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు? జాబ్ క్యాలెండర్ అన్నావు, అది జోక్ క్యాలెండర్ గా మార్చినావు. నువ్వు జాబ్ క్యాలెండర్ లో డేట్లు లేవు, ఒక పోస్ట్ లేవు, ఏ శాఖ నువ్వు ఎప్పుడు వేస్తావు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు అనే నిర్ణయాలు లేవు. మరి ఈ రకంగా నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పినావు తప్ప నువ్వు 10 నెలల తర్వాత నువ్వు విద్యార్థులకు ఏ విధంగా చేయలేదు, నిరుద్యోగులకు ఏ విధంగా చేయలేదు. గతంలో కేసీఆర్ గారు 30,000 ఉద్యోగాలు వేస్తే వాటికి నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు మన ప్రభుత్వం వచ్చాక. అవి కూడా మామే అని చెప్పుకుంటున్నావు. అంటే మందికి పుట్టే బిడ్డ కూడా నా బిడ్డ అని చెప్పుకోవడం నీ ఎంత దరిద్రుడు ఎవరు లేదని నాకు తెలిసి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఇటువంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి దొంగ, బద్మాష్ అంటే ఓటుకు నోటీస్ దొంగ ఈ రకంగా అన్యాయం చేసి నిరుద్యోగులు రెచ్చగొట్టి ఇవాళ అశోక్ నగర్ లో గ్రూప్ 1 విద్యార్థులు రాత్రి ధర్నాలు చేస్తున్నాడు. వాళ్ళని పోయి నిర్బంధిస్తున్నావు. నీకు కనబడతలేదా విద్యా వ్యవస్థ మీద? విద్యార్థులు ఎందుకోసం కొట్లాడతారు, నిరుద్యోగులు ఎందుకోసం కొట్లాడతారు? జాబ్ కోసం కొట్లాడతారు అంతే తప్ప ఏదో నేను కొట్టడానికి పొడసడానికి రారు. వాళ్ళకి న్యాయమైన నెరవేరిస్తే ఈ రకంగా రావు కదా. మరి ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని డిమాండ్ చేస్తా ఉన్నాం.